నమస్తే నేసమ్మ మనం ఈ రోజున పదవ తరగతి సాంఘిక శాస్త్రం భారతదేశం భౌగోళిక స్వరూపాలు ఇది మొదటి పాఠం పదవ తరగతిలో ఈ రోజున మనము హిమాలయాలు గురించి తెలుసుకుంటూ ఉన్నాం హిమాలయాలు ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు భారతదేశ భూభాగాన్ని ఆరు భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు అవి హిమాలయాలు గంగా సింధు నది మైదానం ద్వీపకల్ప పీఠభూమి తీర ప్రాంత మైదానాలు ఎడారి ప్రాంతం దీవులు ఇవి ఆరు భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు ఇందులో మనము ఈరోజున హిమాలయాలు గురించి తెలుసుకుంటూ ఉన్నాం హిమాలయాలు హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పుకి ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడవున ఇవి విస్తరించి ఉన్నాయి పశ్చిమ ప్రాంతంలో ఇవి ఐదు వందల కిలోమీటర్ల వెడల్పుగా ఉండగా మధ్య తూర్పు ప్రాంతాలలో రెండు వందల కిలోమీటర్ల వెడల్పుతో ఇవి ఉన్నవి అంటే పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ విభిన్న ప్రాంతాలలో పర్వత ఎత్తులలో కూడా వ్యత్యాసాలు కనబడుతూ ఉన్నవి హిమాలయాలలో సమాంతరంగా ఉండే మూడు పర్వత శ్రేణులు ఉన్నవి లోతైన లోయలు విశాలమైన పీఠభూములతో ఈ పర్వత శ్రేణులు వేరు చేయబడి ఉన్నాయి అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అని పిలుస్తూ ఉంటాం ఈ శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి సుమారుగా అంటే ఆరు వేల ఒక వంద మీటర్లు వరకు ఉంటుంది హిమాద్రి శ్రేణి మంచుతో కప్పి ఉంటుంది ఇక్కడ ఇమా ఇమనీనాదాలు కూడా కనబడుతూ ఉంటాయి మంచు పేరుకపోవడము ఇమనీనాదాలు కరుగుతూ కదలడము వంటి వార్షిక చక్రం ద్వారా జీవనదులకు నీటిని అందిస్తూ ఉంటాయి హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని మనము నిమ్న హిమాలయాలు అని పిలుస్తూ ఉంటాం ఈ శ్రేణి బాగా ఎగుడు దిగుడులతో ఉంటుంది ఇక్కడ బాగా ఒత్తిడికి గురైన రాళ్ళు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటవి పర్వతాల ఎత్తు అంటే మూడు వేల ఏడు వందల నుండి నాలుగు వేల ఐదు వందల మీటర్ల మధ్య ఉంటుంది ఈ శ్రేణిలో పీర్ పంజల్ మహాభారత పర్వత శ్రేణులు ఇక్కడ ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు నిమ్న హిమాలయ శ్రేణిలో ముఖ్య అంటే ప్రఖ్యాతి గాంచిన కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా కూలు లోయలు ఉన్నాయి సిమ్లా మిస్సోరీ నైనిటాల్ రానికైట్ వంటి వేసవిడిది ప్రాంతాలకు సంతత అరిత అరణ్యాలకు ఈ శ్రేణి ప్రఖ్యాతి గాంచి ఉన్నది అదేవిధంగా మనము చూసినట్లయితే ఇక్కడ హిమాలయాలలో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని మనము శివాలిక్ శ్రేణి అని పిలుస్తూ ఉంటాం శివాలిక్ శ్రేణి ఇది పది నుండి యాభై కిలోమీటర్ల వెడలుపులో ఉంటుంది దీంట్లోని పర్వతాల ఎత్తు తొమ్మిది వందల నుండి పదకొండు వందల మీటర్ల మధ్య ఉంటుంది ఈ శ్రేణిని వేరువేరుగా ప్రాంతాలలో వేరువేరు పేర్లతోటి పిలుస్తాం అంటే ఈ శ్రేణిని వేరు వేరు ప్రాంతాలలో వేరు పేర్లతోటి మనం పిలుస్తూ ఉంటాం జమ్మూ ప్రాంతంలో జమ్ము కొండలు అని అరుణాచల్ ప్రదేశ్లోని భీష్మీ కొండలు అని అస్సాంలో కంచర్ అని రకరకాల పేర్లతోటి మనం పిలుస్తూ ఉంటాము ఈ ప్రాంతంలో గులక రాళ్ళు వొడ్రుమంటి కడ మనకు కనబడుతూ ఉంటుంది నిమ్న హిమాలయాల నిమ్న హిమాలయ శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను డూన్ అని పిలుస్తూ ఉంటాం వీటిలో కొన్ని ప్రఖ్యాతి గాంచిన డూనులు డైరా డూన్ కోట్లీ డూన్ ప్లాట్లీ డూన్ అని మొదలైనవిగా మనం చెప్పుకోవచ్చు హిమాలయాలకు ఉత్తర హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను బంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో విస్తరించి ఉన్నాయి భారతదేశానికి ఇక్కడ తూర్పు సరిహద్దుగా కూడా హిమాలయాలు ఉన్నాయి పర్వతాలను పూర్వాంచల్ అంటాం ఈ పర్వతాలను పూర్వాంచల్ అని పిలుస్తూ ఉంటాం ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలను పాటికాయ కొండలు నాగకొండలు మణిపూర్ కొండలు కొండలు మీజోర్ కొండలని వివిధ పేర్లతోటి మనము పిలుస్తూ ఉంటాం హిమాలయాల వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతూ ఉంటుంది ఇక్కడ ఇవి భారతదేశ ఉత్తర సరిహద్దులలో రక్షణ కవచాలుగా ఇవి ఉంటూ తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకొని మనం రక్షిస్తూ ఉంటుంది వేసవిలో వర్షాకాలకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతాలలో ఋతుపవనాలు తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే ఒక కారణంగా చెప్పుకోవచ్చు అవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది హిమాలయ నదుల నుంచి నీళ్లు అందడంతో హిమాలయ నదుల సంవత్సరం పొడున నీళ్లు ఉంటాయి ఈ నదులు కొండల నుంచి కిందికి తెచ్చే వడ్డు వంటి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారుతాయి నెక్స్ట్ క్లాసులో మనము గంగా సింధు నది మైదానం గురించి తెలుసుకుంటూ ఉంటాము